అంటే మనమిప్పుడొచ్చింది వాడితో రాజీపడటానికి కాదా? 15 మందిని చంపిన నరరూప రాక్షసుడితో రాజీ ఏంటండి? చంపి పడేకుండా రోజిగారు వచ్చే వాళ్ళిద్దరూ సాహు అనుచరులు తెలుసు. వాళ్ళు ఒకడి పేరు పరమేష్, రెండో వాడు విక్కీ. ఆ విక్కీ ఇప్పటికి 2 సార్లు నా నుంచి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా చస్తాడు. అమ్మా, మన వీడతో గొడవ పడటం కంటే ఆ స్థలం ఇచ్చేసి వెళ్ళిపోతే మంచిది కదా? ఇంతకు ముందు నేను ఆ స్థలం కోసం ఫైట్ చేశాను. గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్కే చెందాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఫైట్ స్థలం కోసం కాదు, నా కూతురు కోసం. చెల్లెళ్ళను చూడాలని ఎంతో ఆశతో వస్తున్న అపర్ణని వీళ్ళు లోయలోకి తోసేశారండి. దానికి నేను బదులు తీర్చుకోవాలి, తీర్చుకుంటాను. రోజీ, సాహుని కలవాలని వచ్చావా? సాహుని చూసి ప్రాణాలతో వెళ్దామనేనా? 2 సార్లు చావు నుంచి తప్పించుకున్నావు, అయినా నీకు బుద్ధి రాలేదు. ఏం పరమేష్, నీ కొడుకు ఈ రోజీ గురించి ఏం చెప్పలేదా? చెప్పానమ్మా, కానీ పిల్లకాకేంది సుండేలు దెబ్బా, ఏదో కొరతనం కొద్ది వాగుతున్నాడు. డాడీ, సాహు అడ్డుపడ్డం వల్ల వదిలేశాను, లేకపోతే ఆ రోజే ఈ రోజీని చంపేసేవాణ్ణి. నీ అంత చాలిగుండె నాకు లేదురా? ఎవడు వద్దన్నా కాదన్నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా వదిలేది లేదు, ఖచ్చితంగా చంపేస్తాను. నువ్వు ఆగరా, మీరేమనుకోకండి, వీడికి కొంచెం దూకుడు ఎక్కువైపోయింది. రేయ్, నేను చెంచగాళ్ళతో మాట్లాడడానికి రాలేదు. సాహు ఎక్కడా? వచ్చేశారండి, అరుగో వచ్చేస్తున్నారు. గారు, వీరే సాహు, మా బాస్. మేడం, మీరిక్కడికి రావటం చాలా గ్రేట్ మేడం. మీరు బిజినెస్ లోనే ఎవరితోనూ కాంప్రమైజ్ అవ్వరని విన్నాను. అలాంటిది నాతో కాంప్రమైజ్కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేను కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చానని నీకెవరు చెప్పారా? అంత తేల్చడానికే వచ్చాను. మేడం, మీరు పుల్ నోట్లో తల పెడుతున్నారు. సాహుగారి కోపం వచ్చింది, గన్ తీశారు చూడండి. పరమేష్, చెవిలో పూలు పెడితే నమ్మడానికి నీ కొడుకుని అనుకున్నావా? ఈ రోజుని చీట్ చేయటం అంత తేలిక కాదు. సరిగ్గా చూడు,
వాడి కళ్ళల్లో భయం కనబడుతుంది. గన్ను పట్టుకున్న వాడి చెయ్యి వణుకుతోంది. ఇన్ని హత్యలు చేసిన వాడి చేతిలో ఆయుధం అలా వణకదు. అంటే అంటే గింటే ఏం లేదో. సాహు ఎక్కడ్రా? శత్రువులు కూడా ఆశ్చర్యపోయే తెలివితేటల మీదివి. వీడు సాహు కాదని మొత్తాన్ని కనిపెట్టేశారు. మీరు చేసేది దొంగ బిజినెస్. ఇలాంటి చోట నిజాయితీగా ఉంటారని ఎలా అనుకుంటారు? సారీ మేడం, అసలు మీరు ఎందుకొచ్చారో తెలుసుకోవాలనే మా సార్ వీడిని సాహులే అరేంజ్ చేశారు. కానీ మీరింత తేలిగ్గా కనిపెడతారని అస్సలు అనుకోలేదు. కనిపెట్టకుండా ఎలా ఉంటాను? వాడు వస్తూనే మేడం అని పిలిచాడు. అప్పుడే ఈ వెధవ సాహు కాదని తెలిసిపోయింది. ఒరే యదవా, అయినా పర్లేదు, మా వాళ్ళు నీ పని పడతారు. ఒరే అబ్బాయిలు, కానివ్వండ్రా. రాత్రి ఇంగ్లీష్ పుస్తకం చదివాను రా, అప్పుడే ఈ ఐడియా వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండు, రోజు నేసేస్తా. ఒరే ఒరే ఒరే, అక్కడ చూడరా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే రోజు చేతిలో చస్తాం. పద అమ్మ, మీకు దండం పెడతాను. అమ్మ, మీకు దండం పెడతాను. డబ్బుల కోసం ఆశపడి వచ్చాను. నేను ఒక చిన్న రౌడీనమ్మా, నన్నేం చేయకండమ్మా, వదిలేండమ్మా. ఏ రోజీ, నీ గురించి ఇప్పటిదాకా విన్నాను, ఇప్పుడే తెలుసుకున్నాను, నువ్వు సూపర్ రోజీ, సూపర్ గ్రేట్. ఆంటీ, ఈ స్పీకర్ల నుంచే వాయిస్ వస్తుంది. అంటే వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడు? మీరు వాడిని మాటలో పెట్టండి, వాడిని నేను పట్టుకుంటాను. రే సాహు, ఈరోజు నువ్వు చచ్చిపోవాల్సిందే, కానీ కొంచెంలో తప్పించుకున్నావు. ఈ సాహు అంత తేలిగ్గా కనిపిస్తాడా? అంత ఈజీగా దొరుకుతాడనుకుంటున్నావా? కనిపిస్తావురా. నా కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష పెట్టమని బ్రతమాలుకుంటావు. ఆహా, ఒక కూతురు చనిపోయినా ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేస్తూ ఇంకో కూతురు పెళ్లి చేస్తున్నావు. ఆ పెళ్లి జరగదు. రేయ్, నా కూతురు పెళ్లి జరిగే లోపే నీ అంతు తేల్చేస్తాన్రా. సరే అయితే, నేను చెప్తున్నాను విను. ఆ పెళ్లి కంటే ముందే నీ ఇంట్లో వాళ్ళందర్నీ ఒక్కొక్కరిగా చంపేస్తాను. రేయ్, దాక్కుని మాట్లాడడం కాదురా, ధైర్యం ఉంటే ముందుకు రా. నేనెవరు ఏంటో ఈ ప్రపంచంలో నాకు తప్ప ఎవరికీ తెలియదు రోజీ. నువ్వు రా అనగానే అంత తేలిగ్గా నీ ముందుకు వచ్చేస్తాననుకున్నావా? ఒక ఆడదాన్ని ఎదిరించలేక దాక్కున్న పిరికి పందవరా నువ్వు. ఆహా, నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నేను మామూలు మనిషిని కాదు. సాహు, దేవానంద్ సాహు ఇక్కడ. అంత దమ్ముంటే రారా చూసుకుందాం. రోజీ, ఈ సాహు ఎదురు పడ్డాడంటే వాళ్ళకు చావు దగ్గర పడ్డట్టే. నీకు పైకి పోయే టైం ఇంకా ఉంది. నీ అల్లుణ్ణి వెతికి కష్టపడొద్దని చెప్పు. ఏ ఆనంద్, నువ్వు వెతికి వేస్ట్, వెనక్కొచ్చేయి, నేను లేనిక్కడ. ఓ
సుదర్శన్ ఇంట్లోనో నీ ఇంట్లో చావు కబుర్తునో మళ్ళీ టచ్ లోకి వస్తాను. అమ్మా నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు చూడు వాడు ఏం చేస్తాడో ఏమో. భయపడకండి సుదర్శన్ గారు, మన భయమే అవతల వాడికి బలం. ఇంత దూరం వచ్చాక తగ్గేదే లేదు, వాడంత చూస్తాను. సాహు తప్పించుకున్నాడు, వాళ్ళ అసిస్టెంట్స్ కూడా తప్పించుకున్నారు. వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఇంటి మీద అటాక్ చేస్తారు. ఎలాగైనా ఈసారి వాళ్ళని పట్టుకోవాలి. నేను చెప్పాను కదక్క, ఆంటీ ఈ మధ్య ఏదో పరధ్యానంలో ఉంటుంది, దేని గురించో తెగ ఆలోచిస్తుంది. అమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు? ఆంటీ ఆ సాహుగాని ఏమైనా అన్నాడా? వాడంటే మాత్రం మనం లెక్క చేస్తామా ఏంటి? వాడికి ఎలా చెక్ పెట్టాలో అమ్మకి బాగా తెలుసు. నువ్వలాగే అంటావన్నయ్య, అమ్మి మధ్య ఏం చెప్పడం లేదు, ఏం చేస్తుందో ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది. అవునా ఆంటీ, ఆ సాహుతో ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా మీరొక్కరు వెళ్తున్నారు. ఇప్పటికైనా చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉందా? దామిని నువ్విప్పుడు పెళ్లి కూతురువే, ఏ సమస్య పట్టించుకోకుండా హ్యాపీగా ఉండు. సమస్య అంటూ ఉంటే నేను చూసుకుంటాను. అదిగో మళ్ళీ అదే మాట. ఏంటమ్మా ఇది, మాకేం చెప్పకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యావా? మహా మీకు చెప్పకుండా చేయాలని నేను అనుకున్న మాట నిజమే. ఎందుకంటే ఈ ఇంట్లో త్వరలో దామిని పెళ్లి జరగబోతోంది. మీరే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలనే నా కోరిక. కానీ ఇప్పుడు మీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఆ సాహుగాడు ఏ సమయంలోనైనా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. చెప్పమ్మా, నువ్వు చెప్పినట్టు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. దామిని పెళ్లి జరగనివ్వనని సవాల్ విసిరాడ్రా వాడు. నేనిదే పెళ్లిలో లోకానికి తెలియని ఆ సాహు రూపాన్ని బయటపెడతాను. మనం అంటే ఏంటో వాడికి రుచి చూపించాలి. మన ఇంటి బ్యాక్ సైడ్ అంతా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంది. ఇంటికి ఉత్తర దక్షిణాల వైపు సెక్యూరిటీని పెంచాలి. లోకి అన్ని వైపులా సీసీ కెమెరాలు ఫిట్ చేయించు. మన ఇంట్లో ఏ పురుగు వచ్చినా కూడా మనకి తెలియాలి. అలాగేనమ్మా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఆంటీ నేను కూడా ఇంటి లోపల సెక్యూరిటీ చూసుకుంటాను. వద్దు దామిని, నువ్వు పెళ్లి కూతురువి, నువ్వు ఈ పనులు చేయొద్దు. హ్యాపీగా పెళ్లి మూడ్లో ఉండు. అవును దామిని, నువ్వు మహా పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి, నేను ఆనంద్ అమ్మకి సపోర్ట్గా ఉంటాను. మహా బయటకు వెళ్తే మాత్రం ఎస్కార్ట్తోనే వెళ్ళండి. నువ్వు గాని దామిని గాని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు. అలాగే అమ్మా, నేను చెల్లి జాగ్రత్తగా ఉంటా. అంటే ఈ పెళ్లిలో వాడు మమ్మల్ని అటాక్ చేస్తాడనమాట? అవును, పెళ్లి ఆపుతాను, పెళ్లి టైంలోగా ఇంట్లో అందరిని చంపేస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు పెళ్ళయ్యేంత వరకు మనం అలర్ట్గా ఉండాలి. చూద్దాం ఓ వెధవేళ తప్పించుకుంటాడు. యాండి కాఫీ తీసుకోండి. యాండి ఏ లోకంలో ఉన్నారు, తప్పు టైప్ చేస్తున్నారు చూడండి.
అవును లత, చూసుకోలేదు, దృష్టి ఎక్కడో ఉంది. ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు? ఆ సాహును తలుచుకుంటే భయంగా ఉంది. వాడెంత భయంకరుడో తెలుసా? ఇంతవరకు ఎంతో మందిని చంపేశాడు. అలాగా మరి పోలీసులు ఏం చేయలేదా? ఏమైనా చేయడమా? అసలు ఇంతవరకు వాడినెవరు చూడలేదు. వాడి వలన బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. ఇంకా శిక్ష వాడికి ఎలా పడుతుంది? అసలు మీకు వాడికి గొడవ ఎందుకు వచ్చిందండి? అదే, ఆ స్థలం గురించి గొడవ. రోజీ గారికి అమ్మేశానని బెదిరించాడు. ఆవిడ వాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు, కాని వాడు తప్పించుకున్నాడు. తర్వాత నా సంగతి చూస్తానన్నాడు. ఈ పెళ్లి జరగనివ్వనని, ఈలోపే అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలాగండి? మనకేమైనా పర్వాలేదు, కానీ సింధూరికి ఏం జరగకూడదు. నా ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నాను. లత, నా భయము అదే. తనకేమి కాకూడదనే కోరుకుంటున్నాను. వాళ్ళేం అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమండి, మన ఆస్తి మొత్తం ఇచ్చేయండి, మళ్ళీ సంపాదించుకుందాం. కానీ నా బిడ్డకేం కాకూడదు. నేను చూసేది అదే. కానీ ఆ సాహు డబ్బు మనిషి కాదు. పైగా వాడి ఈగో హట్ అయింది. రోజీ గారి మీద పగతో రగిలిపోతున్నాడు. మరి ఎలాగండి? ఏం చేయాలో తెలియడం లేదు. రోజీ గారేమో ఏమీ పర్వాలేదని చెబుతున్నారు. అలా అని ఊరుకుంటామా? వెళ్ళి ఎలాగోలా వాడిని కలవండి. మన డబ్బంతా ఇచ్చేస్తామని, కావాలంటే ఈ ఊరదిలి వెళ్ళిపోతామని చెప్పండి. ఏమండి, నా బిడ్డకేమన్నా అయితే నేను భరించలేనండి, నేను భరించలేను. లత, నువ్వు బాధపడకు, అసలే నీ ఆరోగ్యము బాగాలేదు. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి, నా బిడ్డ నాకు తగ్గించండి. నువ్వెలా బాధపడతావని నీకింతవరకు ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. సింధూరికేమి కాదు, నువ్వు కంగారు పడకు లత. నేనిప్పుడే వెళ్ళి రోజీ వద్దని నా బిడ్డ గురించి అడుగుతాను. వాడిని ఎలాగైనా రక్షించమని కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను. లత, నీకు రోజీ గారి సంగతి తెలియదా? పరాయి వాళ్ళు ఆపదలు ఉంటేనే ఆవిడ సహాయం చేస్తారు. అలాంటిది మన బిడ్డ ఆపదలు ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఆవిడ ఖచ్చితంగా సాహును పట్టుకోవడానికి ఏదో ప్లాన్ చేసే ఉంటారు. నాకేం తెలియవండి, నాకు కావాల్సిందల్లా నా బిడ్డ క్షేమంగా ఉండటం. అందుకేం చేయాలో చెప్పండి. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. అయినా ఇంత డబ్బుండి మన సింధూరికింటి ఈ పెళ్లి గండం ఎలా పట్టుకుంది? ఒప్పుకోక ఒప్పుకోక దామిని పెళ్లి కొప్పుకుంటే మళ్లీ ఈ సాహు గొడవ వచ్చి పడింది. ఇకపోయి ఆ భగవంతుడే దిక్కు. అయ్యో భగవంతుడా, ఇదెక్కడ పరీక్ష అయ్యా? లత, కంగారు పడకు. కొన్ని విషయాల్లో కొందరిని నమ్మాలి. ఈ విషయంలో మనం రోజీ గారిని నమ్ముదాం. ఆవిడే మనల్ని ఈ గండం నుంచి బయటపడేయాలి. దామిని, ఏంటిది? నువ్విలాగే ఉంటే మగపెళ్లి వాళ్ళు నీకు పెళ్లి ఇష్టం లేదనుకుంటారు. కాస్త నవ్వుతూ ఉండు. అది కాదక్కా, పెద్దకి ఇంతవరకు రాలేదు. ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతుందే తప్ప ఎప్పుడొస్తుందో చెప్పట్లేదు. ఇటు చూస్తే పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది. ఏదో ఒకటి చేయకపోతే అక్క నా పెళ్లికి వచ్చేలా లేదు. రాకుండా ఎలా ఉంటుంది? అక్క సంగతి మనకి తెలిసిందే కదా. అయినా అక్కడ తను ఎంత ముఖ్యమైన పనిలో ఉందో ఏమో. ఇండియా తరపున డాక్టర్గా రిప్రజెంటేటివ్గా వెళ్ళిందంటే మామూలు విషయం అనుకుంటున్నావా? అక్క, ఒకసారి పెద్దక్కకి కాల్ చేద్దాం. సరే దామిని, ఇప్పుడే చేస్తాను. పాపం దామిని మహాలు నన్నే అక్క అనుకుంటున్నారు. నాకు వాళ్ళు చెల్లెళ్ళైతే బాగుండుననిపిస్తోంది. వీళ్ళకి 100 ఏళ్ళ ఆయుష్. హలో, హాయ్ మహా, ఏం చేస్తున్నావు? హాయ్ అక్కా, నువ్వెప్పుడిస్తున్నావు? త్వరలోనే వచ్చేస్తాను మహా.
ఇక్కడ ఇంకా కొన్ని పళ్ళు మిగిలిపోయాయి, అవి పూర్తి చేసుకుని వచ్చేస్తాను. ఇంతకీ పెళ్లి కూతురికి బోరు కొడుతుందా ఏంటి? నన్ను తొందరగా రమ్మంటున్నావు? ఇటివ్వు. హలో. అదేం లేదక్కా, నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. నాకు కాదు, అదేదో సింధూర్కు చేస్తే బాగుంటుంది కదా. అబ్బా అదేం కాదక్కా, నేను నిన్నొక కోరిక కోరాలనుకుంటున్నాను. ఏంటది? అక్క నాకు ఒక చీర కావాలి, అది నీ చేత్తో నువ్వే కొనాలి. చీరేంటి దామిని, నీకింకా మంచి గిఫ్టే కొంటాను. అది కాదక్కా, పెళ్లికి నువ్విచ్చిన చీరతోనే నేను పేటల మీద కూర్చోవాలి. అదేంట్రా, నీకు అమ్మ చాలా చీరలు కొంటుంది కదా, నేనే చీర కొనాలని ఎందుకనుకుంటున్నావు? అది కాదక్కా, అమ్మ నీ పెళ్లికి తన చీరిచ్చేసింది, అందుకే అమ్మ తర్వాత అమ్మవి. నువ్వు నా కోసం కొనే చీర కట్టుకోవాలనుకుంటున్నాను. అక్కేమంటుంది? ముందు చీర పంపుతానంది, పెళ్లి టైంకి తనస్తానంది. నీ ఫేస్లో హ్యాపీనెస్ చూసాకే నాకు అర్థమైంది. భగవంతుడా, ఇదేం అంటయ్యా, మనుషుల మనసుల్ని ప్రేమతో ముడివేసి దాన్ని చావుతో విడదీస్తావు. కలవరనుకున్న అక్క చెల్లెళ్ళను కలిపినట్టే కలిపి శాశ్వతంగా విడదీశావు. ఇదేం అన్యాయం!